फ्रेंड्स वेलकम टू लक्ष्मी स्मार्ट इल्लालू मनम नट्स एंड डेट्स तो लड्डू एला तैयार चेयालो चूदाम। इदि निजंगा चाला हेल्दी अंड प्रोटीन्स एक्कुव उंटाई कार्बोहैड्रेट्स तक्कुव उंटाई काबट्टि डैटिंग चेसे वाळ्ळु कूडा चाला बागा यूज अवुतुंदि। अयिते दीन्नि एला तैयार चेयालो चूद्दामा। मुंदुगा కొద్దిగా డేట్స్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక 3-4 అవర్స్ని నానబెట్టాలి। తర్వాత ఈ జీడిపప్పు వేరుశనగ గుళ్ళు తర్వాత బాదం పప్పు పిస్తా పప్పు నువ్వు పప్పు ఇంకా మీ దగ్గర ఏమైనా నట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి। వీటన్నిటిని బాగా దోరగా వేయించాలి। స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఉంచాలి। హై ఫ్లేమ్ లో ఉంచితే హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది। మీరు ఈ నట్స్ ని ముక్కల కింద కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। లక్ష్మీ స్మార్ట్ ఇల్లాలు బెల్ ఐకాన్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి। అప్పుడే మా వీడియోస్ మీకు అందుతాయి। ఇవి రోస్ట్ అయిపోయిని ఇప్పుడు దీనిలో కొద్దిగా ఎండు కొబ్బరి తురుము యాడ్ చేయాలి। ఎండు కొబ్బరి తురుము లేకపోతే పచ్చి కొబ్బరిని ముందుగా రోస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు। ఇవి పక్కన పెట్టుకొని మనం దీనిలో ఓట్స్ కూడా కావాలి। మనకి ఓట్స్ ని కూడా దోరగా వేయించండి। लो फ्लेम लोने वेयिंचंडी। इवि वेगिपोयिनी इप्पुडु इवि चल्लारिन तर्वात बागा मेत्तगा पौडर किंद चेयंडी। पौडर रेडी अयिपोयिंदी। इप्पुडु दीनि पक्कन उंचुकोनी मनं मुंदुगा नानबेट्टुकुन्न డేట్స్ ఇందులో గింజ ఉంటే గింజ తీసేయండి। ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి। ఇది మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ ని కొద్దికొద్దిగా యాడ్ చేయాలి। ఒకేసారి వేసారంటే మళ్ళీ ఫైన్ పేస్ట్ అవదు। పేస్ట్ రెడీ అయింది కదా। ఇప్పుడు దీన్ని ఒక 5-8 మినిట్స్ స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టి బాగా దగ్గర అయ్యే వరకు మగ్గనివ్వాలి। ఇదిగోండి బాగా దగ్గర అయ్యింది। కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయాలి। ఇప్పుడు దీనిలో కొద్దిగా హనీని కూడా మనం యాడ్ చేసుకుందాం। హనీ 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా కలపాలి। తర్వాత దీనిలో కొద్దిగా ఇలాచి కొద్దిగా salt ఈ రెండు యాడ్ చేసి బాగా కలపాలి। తర్వాత ముందుగా మనం పొడి చేసి ఉంచుకున్న ఓట్స్ ని కూడా వేసి బాగా కలపాలి। ఒక 2 మినిట్స్ బాగా కలిపితే దానిలో బాగా కలిసిపోతుంది। పైకి మీకు వైట్ గా కనిపించదు। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిజ్ లో పెట్టండి। అంతే రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో। ఇది చాలా హెల్తీ అండ్ ఇందులో బాగా ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నాయి। డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది। తప్పకుండా ట్రై చేయండి। మా ఛానల్ ని గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।
లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. లక్ష్మీ స్మార్ట్ ఇల్లాలు.